हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु ई वीडियो लो लक्की प्याचर हैकर ऐप नी एला इंस्टॉल चेयालने प्रोसेस नी एक्सप्लेन चेस्तानु न्यू अपडेट नी। इफ मीकु ई प्रोसेस द्वारा प्रॉब्लम अवुते नेनु डायरेक्ट लिंक डिस्क्रिप्शन लो इच्चानु, कंप्लीट वीडियो चूडंडि दीन्नि एला हैंडिल चेयालि अनि चेप्पेसि। फ्रेंड्स, मुंदुगा क्रोम ओपन चेयंडि। क्रोम ओपन चेसि अंदुलो लक्की प्याचर अनि टाइप चेयंडि। टाइप चेसिन तर्वात दान्नि सर्च चेयंडि। अंदुलो फस्ट लिंक नु सेलेक्ट चेसुकोंडि। సెలెక్ట్ చేసుకొని దానికి పైకి స్క్రోల్ చేసి అందులో థర్డ్ లింక్ని సెలెక్ట్ చేసుకోండి। థర్డ్ లింక్ డౌన్లోడ్ ఎల్పి ఇన్స్టాలర్ మీడియా ఫైర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి। అందులో గ్రీన్ కలర్ దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది। సో హార్మ్ఫుల్ అని చెప్తుంది, దానిపైన ఓకే పైన క్లిక్ చేసి మొత్తం డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి। వన్స్ డౌన్లోడ్ అవుతుంది చూడండి। డౌన్లోడ్ అయ్యాక కంప్లీట్ డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి। డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద ఓపెన్ పైన క్లిక్ చేసేయండి। ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్పెషల్ పర్మిషన్స్ అడుగుతుంది, ఓకే పైన క్లిక్ చేయండి। ఇన్స్టాల్ అవుతుంది। కంప్లీట్ ఇన్స్టాల్ అయ్యే వరకు బ్యాక్ కి రాకండి। ఇన్స్టాల్ అయిన తర్వాత స్కానింగ్ అవుతుంది। స్కానింగ్ అయిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ పైన క్లిక్ చేయండి। అన్ని పర్మిషన్స్ కి అలో పైన క్లిక్ చేసి మళ్ళీ అక్కడ స్క్రీన్ పైన అడిగిన క్వశ్చన్ కి ఎస్ పైన క్లిక్ చేయండి। అది మన ఫోన్ యొక్క డేటాని ప్రిపేర్ చేసుకుంటుంది। సెట్టింగ్స్ కి వెళ్లి అక్కడ అలో బటన్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసి బ్యాక్ వచ్చి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి। ఇన్స్టాల్ పైన క్లిక్ చేశాక మళ్ళీ న్యూ యాప్ అనేది అప్డేట్ ఇన్స్టాల్ అవుతుంది। అంత సేపు మీరు వెయిట్ చేయండి। ఇన్స్టాలింగ్ అయిన తర్వాత మళ్ళీ స్కానింగ్ అవుతుంది। స్కానింగ్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ గా యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది। మీరు డన్ పైన క్లిక్ చేసి ఓపెన్ కి వచ్చేసి అన్ని పర్మిషన్స్ కి ఓకే పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ కి వచ్చేసి లక్కీ ప్యాచ్ అనే ఓపెన్ చేసుకోండి। అది లోడింగ్ అవుతుంది। లోడింగ్ అయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, మీరు దానికి ప్రొవైడ్ చేయండి। ప్రొవైడ్ పైన క్లిక్ చేయండి। అన్ని పర్మిషన్స్ కి అలో పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత అక్కడ వార్నింగ్ ఇస్తుంది, దానికి ఎస్ పైన క్లిక్ చేయండి। ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది, దానికి నో పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ గా హ్యాకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది। సో మీరు మీకు నచ్చిన గేమింగ్ ప్రాసెస్ ని యూస్ చేసుకోవచ్చు, నచ్చిన గేమ్ ని హ్యాక్ చేసుకోవచ్చు। సో మీకు హ్యాకింగ్ ఎలా చేయాలి లక్కీ ప్యాచ్ ద్వారా తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను। ఇది ఓన్లీ ఫర్ లక్కీ ప్యాచర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే కాన్సెప్ట్కి మాత్రమే। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।